వినాయక చవితి పండుగ జరుపుటకు అనుమతి ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తేగలవంచ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తుల వెంకట సాంబ శివరావు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. హిందువుల యొక్క మనోభావాలను వినాయక శక్తి ఉత్సవాలను గౌరవించాలి. మొట్టమొదటి పండుగ వినాయక చవితి జరుపుకుంటారు రైతులందరూ కూడా. ప్రతి హిందువులు కానీ అన్ని రకాల మతస్థులు కూడా ఇందులో పాల్గొంటారు, ప్రసాదాలు తీసుకుంటారు. లాస్ట్ టైము కరోనా కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి లాక్డౌన్ టైంలో వచ్చింది కాబట్టి దాన్ని అందరూ మామూలుగా దాన్ని యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఒప్పుకున్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చి మనకి ఇంచుమించు 2 మాసాల నుంచి కరోనా తగ్గుముఖం పట్టేసింది. అన్ని స్కూల్స్కి వెళ్తున్నారు, ఆఫీసులకి వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, సంవత్సరకాలకు వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వద్దంత అయితే కొన్ని వేల మంది వెళ్ళారు. మరి 100 మంది 200 మంది వచ్చే వినాయక చవితి పండుగ జరుపుకోవడంలో వద్దని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వలన మాకు మరి ఏమి అర్థం కావట్లేదు. ఆయనకి హిందువుల మీద నమ్మకం లేదా, లేకపోతే హిందువులంటే గౌరవం లేదా, లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని ఆయన ఏమన్నా మామూలుగా బ్యాన్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే హిందువులు అనేవాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నాడో మరి మాకైతే ఈ సభాపక్షంగా తెలియజేయటం అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనా సరే హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం, వినాయక చవితి జరిపి తీరతాం కాబట్టి దానికి ఆయన స్పందించి మాకు వినాయక చవితికి హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలి. కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హిందువుల యొక్క మొట్టమొదటి జరుపుకునే పండుగ వినాయక సమితి. వినాయక సమితి పండుగ జరుపుకునే హిందువులు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. మరి అటువంటి విషయంలో ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు మరి వినాయక సమితి జరుపుకోవద్దనేది నిషేధించడం చాలా బాధాకరం విషయం. మరి ఈయన మొన్న వాళ్ళ నాన్నగారిది విడుపులపాయలో వర్ధంతి జరుపుకున్నారు, కొన్ని వేల మంది వెళ్ళారు. అలాగే కాకుండా కరోనా ఉందని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు స్కూళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, సినిమాలకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మరి ఈ పబ్బులకి ఎందుకు, మరి వీటికన్నిటికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి పర్మిషన్ ఇవ్వకూడదు కదా. మరి అటువంటిప్పుడు దానికి లేని నిబంధనలు మరి వినాయక సమితికి ఎందుకు నిబంధనలు వర్తిస్తున్నాయి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలి. మరి ప్రతి రాష్ట్రంలో కూడా మరి వినాయక సమితి జరుపుకుంటారు. మరి మన రాష్ట్రంలోకి వచ్చి పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా వినాయక సమితి జరుపుకుంటున్నారు. మరి మన రాష్ట్రంలోకి వచ్చేసరికి మరి ఎందువల్ల హిందువుల మీద ఈయన కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నాడు అర్థం కావట్లేదు. కాబట్టి ఈయన హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి మరి హిందువులు జరుపుకునే ఏకైక వినాయక సమితి ఫస్ట్ పండుగ కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని మేము